తెలంగాణలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు టిఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. కరోనా సమయంలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి కరోనా వైద్య కిట్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. సంగారెడ్డి జహీరాబాద్ ఆసుపత్రులలో సాధారణ డెలివరీలు జరగడంపై ఆసుపత్రి వర్గాలను అభినందించిన మంత్రి హరీష్ రావు రానున్న రోజుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య 75% మేర పెరగాలని సూచించారు. అందులో భాగంగా జహీరాబాద్ లో 50 పడకల మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి సౌకర్యాల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామన్న మంత్రి హరీష్ రావు జహీరాబాద్ ఆసుపత్రికి బ్లడ్ స్టోరేజీ సౌకర్యాన్ని లేదా బ్లడ్ బ్యాంకును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. I appreciate our gynecology department. Bala normal deliveries chestunnaru. Ma staff nurses gani, ma gynec doctors Jahirabad lo koncham normal deliveries nu baga chestunnaru. Almost 60 nunchi 70 shatam normal deliveries chestunnaru. Inka improve cheyadan prayatnam cheyandi. Talli aarogyamu pilla aarogyam bagundalante mari normal delivery anedi chaala chaala mukhyamaindi. Sangareddy Jahirabad ee rendu aspatrullo kuda నార్మల్ డెలివరీస్ 60 నుంచి 70% చేస్తూ మంచి ఆదర్శంగా నిలబడ్డారు. అందువల్లనే మా ఎమ్మెల్యే గారు కోరినట్టు తప్పకుండా ఇంకో 50-bed ఎన్సీహెచ్ హాస్పిటల్ కూడా జహీరాబాద్ తీస్తాం. సో మీరు దయచేసి ఆ స్ఫూర్తిని కొనసాగించండి. ఎందుకంటే ఒక విషయం చాలా ముఖ్యమైనది, అనవసరమైన సెక్షన్ ఆపరేషన్స్ చేయడం వల్ల పుట్టిన బిడ్డ నష్టపోతున్నది, తల్లి కూడా నష్టపోతున్నది. ఇవాళ పుట్టగానే మొదటి గంటలో తల్లిపాలు తాగడం అనేది అమృతంతో సమానం. మన దేశంలో మన రాష్ట్రంలో చూసినప్పుడు పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు తాగే వాళ్ళు 34% మాత్రమే ఉన్నారు. 66% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతా ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ సెక్షన్ ఆపరేషన్స్ ఎక్కువగా చేయడం వల్ల. ఆపరేషన్ అయినటువంటి తల్లి ఆ మొదటి గంటలో పాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. దానివల్ల 2-3 నష్టాలు జరుగుతున్నాయి. ఆ పుట్టిన బిడ్డ తల్లి పాలు మొదటి గంటలో తాగగలిగితే అది అమృతంతో సమానం. అది వెలకట్టలేదు, డబ్బుతో కొనలేనిది, లేదా జీవితకాలం నష్టపోతారు. అతనిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పుట్టిన బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అతని ఎదుగుదల బాగుంటుంది, చురుకుతనం బాగుంటుంది. ఆ మొదటి గంటలో పాలు తాగకపోతే ఆ పుట్టిన బిడ్డ చాలా నష్టపోతా ఉన్నారు. తల్లి కూడా ఏమి పుట్టిన బిడ్డకు నష్టం. ఇది జరగకూడదంటే జరగాలి, దానికి మీరు కౌన్సిలింగ్ చేయాలి. తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. అందువల్ల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్. ముఖ్యంగా ఈ ఆక్సిజన్ కొరతను నివారించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ ఒక రోజుకు 500 నుంచి 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్రతిరోజు అవసరమైంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి 200 మెట్రిక్ టన్నులే ఉండేవి. మిగతా 300 మెట్రిక్ టన్నులు ఇతర రాష్ట్రాలు, అటు కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి గోవా రాష్ట్రం నుంచి తేవాలంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లాగా, ఒక కత్తి మీద సమలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. సో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రం యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 550 టన్నులకు పెంచాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇప్పటికే మన రాష్ట్రంలో 350 మెట్రిక్ టన్నుల వరకు మనం చేరుకున్నాం. త్వరలో పాషమైలారం, మన సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో
మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్నా అది కూడా త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది కరోనా సెకండ్ వేవ్ లాంటి పరిస్థితి ఏదైనా వచ్చినా ఎంత రాష్ట్రానికి ఆక్సిజన్ అవసరం ఉంటే అంత ఆక్సిజన్ వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27,000 పడకలు ఉన్నాయి 27,000 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సౌకర్యం లేని బెడ్డే ఉండదు అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం సో దట్ ఎనీ ఈవెన్చువాలిటీ ఎనీ సిచువేషన్ లో కూడా ప్రజలకు మంచి వైద్యం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తం 27 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దాదాపు 86వ ప్లాంట్ ఈ రోజు మనం జమీరాబాద్ లో స్టార్ట్ చేసుకున్నాం అదేవిధంగా 78 ఇచ్చినాం మేజర్ హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ ను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం అంటే 10 రోజులు 15 రోజులకు అవసరమైన ఆక్సిజన్ ను అక్కడే స్టాక్ చేసుకున్న విధంగా 78లను కూడా చాలా ఆసుపత్రుల్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇట్లా వైద్య రంగంలో చాలా గుణాత్మకమైన మార్పు వచ్చాం కరోనా థర్డ్ వేవ్ లో కూడా మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇంటింటికి జ్వరం సర్వే మంచి ఫలితాలను అందించింది కొద్ది గత 2-3 రోజుల నుంచి చేసి ఆ స్ఫూర్తిని కొనసాగించారు ఎందుకంటే ఒక విషయం చాలా ముఖ్యమైనది అనవసరమైన సెక్షన్ ఆపరేషన్స్ చేయడం వల్ల పుట్టిన బిడ్డ నష్టపోతున్నది తల్లి కూడా నష్టపోతున్నది ఇవాళ పుట్టగానే మొదటి గంటలో తల్లిపాలు తాగడం అనేది అమృతంతో సమానం మన దేశంలో మన రాష్ట్రంలో చూసినప్పుడు పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు తాగే వాళ్ళు 34% మాత్రమే ఉన్నారు 66% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతా ఉన్నారు దానికి ప్రధానమైన కారణం ఏంటి ఈ సెక్షన్ ఆపరేషన్స్ ఎక్కువగా చేయడం వల్ల ఆపరేషన్ అయినటువంటి తల్లి ఆ మొదటి గంటలో పాలు ఇవ్వలేకపోతా ఉన్నారు దానివల్ల 2-3 నష్టాలు జరుగుతున్నాయి ఆ పుట్టిన బిడ్డ తల్లిపాలు మొదటి గంటలో తాగగలిగితే అది అమృతంతో సమానం అది వెలకట్టలేని డబ్బుతో కొనలేని లేదా జీవితకాలం నష్టపోతారు అతనిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పుట్టిన బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అతని ఎదుగుదల బాగుంటుంది చురుకుతనం బాగుంటుంది ఆ మొదటి గంటలో పాలు తాగకపోతే ఆ పుట్టిన బిడ్డ చాలా నష్టపోతారు అన్నారు తల్లి కూడా ఏమైతుంది మొదటి కాంపుని సెక్షన్ చేస్తే 2వ కాంపు కూడా సెక్షన్ అవుతుంది మళ్ళీ కొద్దిగా గర్భసంచి తీసేయాలనుకున్నారు 37 వయసు వచ్చే వరకు ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతిని బిడ్డ లేపలేదు బరువు లేపలేదు నష్టపోతా ఉంది ఆ తల్లి తల్లికి నష్టం పుట్టిన బిడ్డకు నష్టం ఇది జరగకూడదు అంటే నార్మల్ డెలివరీ బాగా జరగాలి దానికి మీరు కౌన్సిలింగ్ చేయాలి ప్రోత్సహించాలి తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు అందువల్ల కేసీఆర్ కిట్ లో ఏముంది ఫస్ట్ ఏఎన్సీ చెకప్ గర్భం దాల్చిన 4వ నెలలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చి మనం చెకప్ చేసి 3,000 రూపాయలు ఇస్తున్నాం మరి అకౌంట్ లో 3,000 రూపాయలు ఇస్తున్నాం ఆరోగ్యలక్ష్మి కింద పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం చేపడుతున్నాం ఎనీమియా సమస్య ఉండదు ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలి మా ఆశ ఏమో రెగ్యులర్ గా మానిటర్ చేయాలి ఇది మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సో ఇంకా పెరగాలి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 52% జరుగుతా ఉన్నాయి తెలంగాణ రాకముందు చారణ మఠం అవుతుండే 25 రూపాయలు బాలన బయట చారణ సర్కార్ డాక్టర్లో బాలన ప్రైవేట్ డాక్టర్లు అవుతుండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 52% పెరిగింది బట్ ఇంకా పెరగాలి రివర్స్ కావాలి బాలన సర్కార్ డాక్టర్ అయితే చారణ ప్రైవేట్ కావాలి అంటే మనం ఇంకా కష్టపడాలి ఇంకా 23% పెంచాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంది గవర్నమెంట్ మీకు రిసర్చ్ చేయించాం